రాష్ట్రం వచ్చేసి కూడా 15 దాటిపోయింది. ఈ 15 నేపథ్యంలో తెలంగాణ ఎన్నో విధాలుగా అభివృద్ధి సాధించింది. ఎంతోమందికి ఇక్కడ అంటే సబ్బండ వర్గాలకు సంబంధించి అలాగే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలాగ ఉంటుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటారు, అన్ని వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఎప్పుడు లేనిది ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కుతంత్రాల నేపథ్యంలో సెటిలర్స్ అనే వాదన ఎప్పుడైతే ఎలక్షన్లో ముందు వస్తూ ఉంటుంది, గత 10 ఏళ్ళ నుంచి కాదు వాళ్ళు ఒక 50 ఏళ్ళ నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా హైదరాబాద్తో మమేకమై ఉన్నారు, తెలంగాణతో మమేకమై ఉన్నారు, మళ్ళీ వారికి ఒక సెటిలర్స్ అనే పేరు పెట్టేసి ఈరోజు అంటే అక్కడ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజానికి అక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నట్టు, రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే మేము వాళ్ళకి ఏమన్నా నిజంగానే ఏమైనా జరుగుతుందో తెలుసుకోవడం కోసం మనం ఒక హైదరాబాద్లోని వేరే ప్రాంతానికి వచ్చాము అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు రాములు. రాములు గారు, అంటే మళ్ళీ అంటే ఎలక్షన్లు రాగానే సెటిలర్ అనే పేరు వస్తూ ఉంటుంది, అది పశ్చాపోతం అండి. ఎప్పుడైనా కానీ సెటిలర్స్ ఇక్కడ ప్రశాంతంగా నిబద్ధతతో మంచి రాజకీయ నిబద్ధతతో చాలా మంచిగా ఉన్నారు. అటువంటిది ఏం లేదు. ఆంధ్ర పార్టీ అని ఒక అభండ ఒక అభండం మా మీద వేస్తున్నారు, అది తప్పు. కానీ వాస్తవంగా ఆంధ్ర తెలంగాణ ఏ పార్షాలిటీ లేకుండా తెలంగాణలో చాలా స్వచ్ఛందంగా చాలా మంచిగా ఇక్కడ మేము ఉన్నాము. ఇక్కడ ఓటు వేసే అధికారం కానీ ఓటు వేసేది కానీ మేము నిర్ణయించుకొని మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు మేము ఎటువంటి వాళ్ళు ఏం సంగతి అనేది మేము నిర్ణయించుకొని మేము చెప్తామే. మేము ఓటేస్తామే తప్ప ఆంధ్ర రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మేము ఇక్కడ ఓటేస్తాము తప్ప మేము ఒకరు చెప్తే ఆంధ్ర రాజకీయ పార్టీలు చెప్తే మేము ఓటేసేటోళ్ళం కాము. అదే అంటున్నాను బేసికల్గా ఏంటంటే మళ్ళీ ఈసారి అంటే ఒక అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేంది, లేకపోతే పార్టీలకు సంబంధించిన నేతలు ఏం మాట్లాడుతున్నారంటే ఈసారి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి లేకపోతే తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఎవ్వరు కూడా సెటిలర్స్ ఇప్పుడున్న పార్టీలకు కానీ ఓట్లు వేయరు అని చెప్పేసి అంటున్నారు. ఇంకెందుకు మీ మీద ఈ రాజకీయ ఇది పచ్చాపోద్దాం అండి? ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటుంటే ఎటువంటి తక్లీఫ్ లేదు, ఎటువంటి మనకు అది లేదు. ఓటు ఒక కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఆపద లేకుండా ఆస్తులకు కానీ అన్ని రక్షణ మాకు కల్పిస్తున్న కేసీఆర్ ప్రభుత్వము ఖచ్చితంగా మేమంటున్నామంటే కేసీఆర్ ప్రభుత్వం ఓటేస్తాం మేము, తెలంగాణ వైపే ఉంటాం మేము. ఎందుకంటే ఇక్కడ బతుకుతున్నాము మేము, ఇక్కడనే ఉంటున్నాము, ఇక్కడే పుట్టి పెరిగినాము, ఇక్కడనే ఉంటున్నాము. 10 సంవత్సరాలు తెలియంది, ఇప్పటిదాకా ఈ డిఫరెన్సెస్ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఇక్కడ లేవు. ఇప్పుడు మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు రాము. రాము గారు, అంటే మనం వచ్చినాము ప్రశాంతంగా ఉన్నాము, హాయిగా నడుస్తూ ఉంది, వెల్ఫేర్ స్టేట్లో ఉన్నాము, ఆ తర్వాత మంచి బెనిఫిట్ స్కీమ్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి. స్కీమ్స్ విషయంలో సెటిలర్స్ అని చెప్పేసి మీకు ఏమైనా భేదాభిప్రాయాలు చూపించారా? ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయం లేదు, మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, అన్ని విధాలుగా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం. అంటే మళ్ళీ ఇంకా అంటే బేసికల్గా ఏంటంటే ఇది ఒక రాజకీయ వైషమ్యాలను పక్కన పెడితే ప్రాంతాల మధ్య మళ్ళీ ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది. ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి గంగరెద్దులో వచ్చి బిచ్చం అడుకున్నట్టు రాజకీయ నాయకులు వచ్చి ఆంధ్ర పదాన్ని తీసుకొచ్చి మా ముంగలేసి మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నారు. ఇది చాలా పశ్చాపద్దం. పశ్చాపద్దం. ఓకే, బేసికల్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు, తెలంగాణ రాకముందు నుంచి ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు అంటే మనం అందరం కలిసి ఉన్నాం, తర్వాత డివైడెడ్ స్టేట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు మీకేమైనా ఈ 10 సంవత్సరాలలో ఏదైనా చిన్న పాటు ఏదైనా సంఘటన జరిగిందా? ఎటువంటి ఆపద కానీ ఎటువంటి చిన్న చీమ చిటుకు అన్నా కానీ గవర్నమెంట్ చూసుకుంటుంది, అటువంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ ఇక్కడ ఉన్న ఎవరు కానీ మాకు చాలా సహకరిస్తారు, మేము వాళ్ళు ఒక కుటుంబ సభ్యులకనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ. నమస్తే. ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు కోకిల. కోకిల గారు, మీరేం చేస్తారు? నేను స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. ఎక్కడ చేస్తారు స్కూల్? అభ్యాస స్కూల్లో చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు హైదరాబాద్ వచ్చి? నేను వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ సుమ రాష్ట్రంలో ఉన్నారు. సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. ఓకే, మీ హస్బెండ్ సార్ ఏం చేస్తారు? మా సారు ఆటోమొబైల్స్ ఫీల్డ్లో చేస్తారు. ఆటోమొబైల్ ఫీల్డ్లో చేస్తారు. ఈ 10 సంవత్సరాల తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల కాలం ఉద్యమం నుంచి అయితేనేది, ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చినప్పటి నుంచి కానీ ఏమన్నా ఇబ్బంది అయిందా? మాకు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇదే దానికి సంబంధించి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మీకు సెటిలర్స్ అని చెప్పేసి అక్కడ మీరు తెలంగాణ ప్రజలు కదా అనేది ఆంధ్ర యొక్క రాజకీయ నాయకులు అంటున్నారు. మా సెటిలర్స్ అందరూ ఈసారి ఎవరు కూడా కేసీఆర్ కోట్ అయ్యారు, అసలు అక్కడ ప్రభుత్వం ఏం బాగలేదు, అదంతా ఈసారి రేవంత్ రెడ్డి సైడ్ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా చెప్తారు దీన్ని? అది కరెక్ట్ కాదండి. ఏ ఇంతమంది ప్రజలు ఇన్ని సంవత్సరాలు అంటే కేసీఆర్ పరిపాలన గురించి చూస్తున్నారు, ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే శక్తి ప్రజలకు ఉంది. అది అంటున్నాను నేను, ఆలోచించుకునే ప్రజలు శక్తి అనేది ప్రజలకు ఉంది, దాన్ని బట్టి నడుస్తారు. అంతేగాని దయచేసి ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ అనే మాట తీసివేయండి.
ఇంతవరకు మమ్మల్ని ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఆంధ్ర వాళ్ళు కదా అని సపరేట్గా చేయడం అనేది మా ఏరియాలో నాకు తెలిసి ఈ ఏరియాలో మా లొకేషన్లో మమ్మల్ని సపరేట్ చేయడం అనేది మాకు తెలియదు. ఇంకోసారి ఈ నేనున్న జోన్లో నాకు తెలియదు. దయచేసి సెటిలర్స్ అన్నమాట మమ్మల్ని పక్కన పెట్టేయండి. అదేంటి ఎలక్షన్లు వచ్చేటప్పటికే సెటిలర్స్ అనేది వస్తుంటారు ఇక్కడ లేదా ఫీలింగ్ ఎందుకంటే ఈ డిఫరెంట్ ఆఫ్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే మన మధ్యన మనకి బాగున్నాం మంచిగా కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం దీనికి మళ్ళీ ఇదేదో మధ్యలో రాజకీయ వైషమ్యాలు అయితేనేది ప్రజల మధ్య మళ్ళీ ఇదంతా చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారండి మీరు బేసికల్గా ఇదంతా కావాలని బురద ప్రయత్నమే చేస్తున్నారు ప్రజల మధ్యలో లేనిపోయిన కల్మషాలను కల్పించడమే ఇది అంతే కదా అంతే బేసికల్గా అంటే మరి ఇట్లాంటి టైంలో అంటే వాళ్ళు ఏమంటారంటే మీకు ఆ మాత్రం విచక్షణ జ్ఞానం లేదా ఎవరు మనతో ఉండాలి ఎవరిని ఎన్నుకోవాలనేది అయితే ఉంటుంది కదా మీకు తెలుసు అన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఎందుకు చెప్పాలి మీకు ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు అంటే ఈ సందర్భంలో వాళ్ళకి ఎవరు చెప్పేది సూటే చెప్పేసేయండి మీరు అరే బాబు మమ్మల్ని ఇట్లా ఆడుకోవడానికి అసలు కరెక్ట్ లేదు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి చెప్పేసాం మేము ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని సపరేట్ చేసి సెటిలర్స్ అని చెప్పని సపరేట్ చేసి అనవసరంగా లేనిపోయిన క్రియేట్ చేసి మా మీద లేనిపోయిన బురద చల్లి వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని లేనిపోయిన బురదలు మాత్రం చల్లకండి చల్లకండి థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మీ పేరు ఏం పేరు మేడం నా పేరు సుష్మా సుష్మా మీరేం చేస్తారు నేను ఒక కార్పొరేట్లో డూపాంట్లో పనిచేస్తున్నాను కార్పొరేట్ కార్పొరేట్ ఐటీ సెక్టర్ ఐటీ సెక్టర్ ఓకే ఇప్పుడు మొత్తం మీరు ట్రెండింగ్లో ఉన్నట్టున్నారు కదా